హలో అండి, నమస్తే. నేను మామిడికాయ తురుమపచ్చడిని టీ కప్ కొలతలతో చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా కుదురుతుంది. దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని వీటిని జస్ట్ ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. మెంతులు ఎక్కువ వేడైనా కూడా మనకు చేదొస్తుంది కాబట్టి ఎక్కువ వేయించకండి. వీటిని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకుందాము. ఫైన్గా అంటే చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూజ్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి డ్రైగా ఉండాలి. పచ్చళ్ళలో ఎక్కడైనా తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది కదా. సో తర్వాత నేను ఈ రెండు మామిడికాయలు తీసుకున్నాను, పచ్చి మామిడికాయలండి. వాటిని ఇలాగ పైన తోలు తీసుకొని పెట్టుకోవాలి. మనం దీన్ని ఇలాగ తురుముకొని పెట్టుకోవాలండి. మనకి తురిమే దానిలో పెద్ద హోల్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద హోల్స్లో తురుముకోవాలి. అప్పుడే మనకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది. చిన్న హోల్స్తో తురిమితే పచ్చడి అంత టేస్ట్ తెలియదండి మనకి. సో ఇలాగ పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో మామిడికాయ మొత్తాన్ని తురుముకొని పెట్టుకోవాలి. చివరిలో ఇటే ఇంకా ఎక్కువగా గీరొద్దు. ఇప్పుడు దీని అంతటినీ కూడా నేను ఇలాగ ఒక టీ కప్ తీసుకున్నానండి. నేను మీరు గ్లాస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలాగ ఈ టీ కప్లో ఈ మామిడికాయ తురుముని దాన్ని ప్రెస్ చేయొద్దు, అంటే లోపలికేమి గట్టిగా అదిమి పెట్టకూడదు, వత్తకూడదు. జస్ట్ పైన అలాగ లైట్గా వేసి కొలుచుకోవాలి. ఐట్ డేస్ వరకు వేసుకొని కొలుచుకుంటే సరిపోతుంది. ఈ టీ కప్తో నాకు 4 టీ కప్స్ తురుము వచ్చిందండి. ఇలాగ అదిమి పెట్టకుండా పై పైన లైట్గా వేసుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని కప్స్ వస్తే అన్ని కప్స్ కొలుచుకొని పెట్టుకోవాలి. ఆ కప్స్ కొలతలతోనే మనం కారం ఉప్పు కూడా వేసుకుంటామన్నమాట. నాకు 2 మామిడికాయలకి ఇలాగ 4 కప్పుల తురుము వచ్చింది. ఇప్పుడు మనం ఈ కప్పుతోనే అరకప్పు కల్లుప్పు వేసుకోవాలండి. అయోడైజర్ సాల్ట్ కన్నా కూడా పచ్చళ్ళలో కల్లుప్పే వాడితే చాలా బాగుంటుంది. తర్వాత ఒక అరకప్పు వరకు నేను 1 టేబుల్ స్పూన్ తగ్గించాను కారం వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి అరకప్పు కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవు పొడిని వేసుకోవాలండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత మనం పసుపుని 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే వెల్లుల్లిని పొట్టు తీసి 1/10 వరకు వేసుకోవాలండి. వీటన్నిటినీ కూడా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కల్లుప్పు వేసాం కాబట్టి దీన్ని అంతటినీ మిక్స్ చేసిన తర్వాత 1/2 గంట పాటు పక్కన పెట్టాలి. ఎందుకంటే ఈ మామిడికాయ రసంలో ఆ కల్లుప్పు కరిగితేనే మనకు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది కదా. సో ఇలాగ బాగా మిక్స్ చేసుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత మనం తాలింపు కోసం ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో మామిడికాయ తురుముని అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/10 వరకు వెల్లుల్లి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా నేను లో ఫ్లేమ్లోనే ఉంచి మంటని వేయిస్తున్నానన్నమాట. తర్వాత మనం 2 కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చిని ఇలాగా తొడియాలు తీసి వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని ఈ ఆల్రెడీ మనం 1/2 గంట పాటు పక్కన ఉంచాం కదా ఈ మామిడికాయ కారం ఉప్పు కలిపిన మిక్చర్ని, దానిలో బాగా చల్లారిన ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇలాగా ఈ తాలింపుని వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు. నాకైతే నా కొలతలు కరెక్ట్గా సరిపోయాయండి. దీని తర్వాత ఉప్పు కూడా అసలు వేయలేదు.
సో మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా చక్కగా కుదురుతుంది. దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక నెల పాటు పాడవకుండా ఉంచుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.